కేంద్రంపై బీజేపీ సర్కార్పై ప్రత్యక్ష యుద్ధానికి దిగిన తెలంగాణ సీఎం కేసీఆర్ మళ్లీ సీజ్ ఫైర్ అంటారా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన ఆయన మళ్లీ కొంతకాలం ఆ ఊసు ఎత్తకుండా మౌనం పాటిస్తారా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా చెబుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ మినహా మిగతా ఉత్తరప్రదేశ్ గోవా మిజోరాం ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయ దుందుకి ముగించడంతో కేసీఆర్ మళ్లీ సైలెంట్ అయిపోయారా అంటే అవుననే సమాధానాలు రాజకీయ విశ్లేషించి వస్తున్నాయి తాజా రాజకీయ పరిణామాలు కేసీఆర్ అంచనాలను మరోసారి తలకిందులు అంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తారనే ఆసక్తికరమైన చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది నిజానికి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగులుతుందని కేసీఆర్ అంచనా వేసుకున్నారట ఉత్తరాఖండ్ గోవాలో భారతీయ జనతా పార్టీ ఓటమిపాలవుతుందని ఊహాగనా చేశారట ఒకవేళ ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలిచినప్పటికీ బొటాపొటీ మెజారిటీయే వస్తుందని ఆయన లెక్కలు వేసుకున్నారట ఎన్నికల అనంతరం మరింత స్పీడ్గా చక్రం తిప్పుదామని కేసీఆర్ అనుకున్నారట అయితే నాలుగు రాష్ట్రాల్లో తన అంచనాలకు వ్యతిరేకంగా బీజేపీ ఫలితాలు రావడంతో ఆయన కంగుతున్నారని అంటున్నారు ఈ నేపథ్యంలో కొన్నాళ్లు గుమ్మనంగా ఉండటమే మేలనే ధోరణిలో కేసీఆర్ వెళ్ళారని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం కేంద్రంపై గురిపెట్టడం కేసీఆర్కి ఇది రెండవ సారి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శించారు జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ అంటూ కొన్నాళ్ళు ప్రయత్నాలు కూడా చేసిన విషయం తెలిసిందే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో మాజీ ప్రధాని జనతదాళ్ ఎస్ సుప్రీం దేవగౌడతో ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ తదితరులతో మంతనాలు కూడా గడిపారు అయితే వారి నుంచి కేసీఆర్ కు సరిగ్గా స్పందన లభించలేదు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో బిజెపియే గెలిచి కేంద్రంలో అధికారంలో రావడంతో కేసీఆర్ ఆశలు అంటారు ఫెడరల్ ఫ్రంట్ అంటూ ప్రయత్నాలు చేసిన కేసీఆర్ సైలెంట్ అయిపోయారు కాగా ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ మరోసారి కేంద్రంలో ప్రత్యామ్నాయ కూటమి అంటూ పర్యటనలు కొనసాగిస్తారా లేక రెండు పంతొమ్మిదిలో మాదిరిగా మౌనం వహిస్తారా అనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో నడుస్తున్నాయి అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ తో సహా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ కమలం మరోసారి వికసించింది దీంతో కేసీఆర్ టీం ఢీలా అయినట్లు వార్తలు వస్తున్నాయి ఇటీవలే ముంబై వెళ్లి మహారాష్ట్ర సీఎం ఉదవ్ ధాకరేతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో కేసీఆర్ మంతణాలు జరిపిన విషయం తెలిసిందే ఆ తర్వాత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ తో కూడా ప్రత్యేక విమానం లో వెళ్లి మరీ చర్చలు జరిపి వచ్చారు త్వరలోనే బెంగళూరు వెళతానన్నారు దేవగౌడతో మమతా బెనర్జీతో ఫోన్ లో చర్చలు జరిపారు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను చూసి రాజకీయ విశ్లేషకులు ఇంకేముంది జాతీయ రాజకీయాలపై ఆయన స్పీడ్ పెంచారని భావించారు ఇకపై ఢిల్లీలోనే తిష్ట వేసి కొత్త కూటమికి ప్రణాళికలు వేస్తారనే ప్రచారం కూడా జరిగింది కేసీఆర్ హారడి చూసిన కొందరు అభిమానులు ప్రధాని మోడీ సొంత నియోజకవర్గం వారణాసిలో ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా పోస్టర్లు వేయడం గమనార్హం టిఆర్ఎస్ శ్రేణులైతే మరో అడుగు ముందుకేసి కాబోయే ప్రధాని కేసీఆర్ అంటూ స్లోగన్స్ అందుకోవటం గమనార్హం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన పరీక్షలు చేయించుకోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది మీడియాలో కూడా ఆయన అనారోగ్యం గురించి రకరకాల కథనాలు అందరినీ ఆకర్షించాయి అనారోగ్యం కారణంగా వారం పది రోజులు కేసీఆర్ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సుమజగూడలోని యశోదా ఆసుపత్రి వైద్యులు సూచించారు అంటే ఈ వారం పది రోజులు ఆయన జాతీయ రాజకీయాల గురించి ఆలోచన చేయడం గానీ చర్చలు జరపడం గానీ ఉండకపోవచ్చు అంటున్నారు నిజానికి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయటం అంటే అంత ఈజీ కాదని రాజకీయ పండితులు అంటున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ తో కలిసి నడిచేందుకు ప్రాంతీయ పార్టీలు అంతగా సుముఖత చొక్కపోవచ్చనే అంచనాలు కూడా వస్తున్నాయి సెమీఫైనల్లో విజయ దుందపి ముగించి మంచి జోరు ఉన్న బీజేపీ నుంచి అమిత్ షా మోడీ రాజకీయ మంత్రాల గురించి తనము తాము కాపాడుకోవడంపైనే అందరి దృష్టి పెడతాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి నరేంద్ర మోడీని ఢీకొట్టేందుకు ప్రాంతీయ పార్టీలన్నీ ఒకటవాల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేసీఆర్ ప్రతిపాదన ప్రస్తుత పరిస్థితుల్లో అట్టకెక్కించపోవచ్చు అంటున్నారు మొత్తం మీద కేసీఆర్ జాతీయ ఫ్రంట్ ప్రయత్నాలకు మరోసారి బ్రేకులు పడినట్లేని అంచనాలు రాజకీయ విశ్లేషణ నుంచి వస్తుండటం గమనార్హం ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి